పేరు పద్మజ. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 10వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుగుతూ ఉన్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ? మంచిగానే చేస్తున్నాడు, అలా చేయటం కూడా ఒక వేడుకే కదా. అలా రావటం, డెవలప్ చేసుకుంటూ ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని చేస్తున్నాడు. నలుగురిలో మంచి చేయాలి, ఏదో తపన పడుతున్నాడు అతను. ఇక్కడ అక్కడ కలిసి తపన పడి చేయాలని ఆలోచిస్తున్నాడు. మీకు ఎట్లా మంచి చేసిండు అమ్మ, ఎట్లాంటి పథకాలు మీకు అందని? నేను ఏ పథకం తీసుకోలేను, నా తోటి ఎంప్లాయీస్ నేను సాధించడే లోపు మేనేజ్మెంట్ చేస్తున్నాను. నా తోటి ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు ఎందుకంటే లో పీపుల్స్ కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా మాకు కూడా అది హ్యాపీగానే అనిపిస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. అమరవీరులు, అమరవీరులు ఎంతో త్యాగం, అమరవీరులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి, వాళ్ళు ఎంతో కృషి చేసి, ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ సాధించారు కదా. ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేసిందంటారు మరి? అది నాకు ఇంకా అంత గమనించలేదండి, నేను చేసినలేదు, నాకు అయితే గమనించలే. ఈ 10 సంవత్సరాల్లో చేస్తే కనుక ఇతని పేరు ఇంకా ఉంటుంది, ఎందుకంటే ఎంతోమంది పాపం కృషి చేశారు కదా, వాళ్ళ కోసం కూడా తిని చేస్తే బాగుంటుంది. కేసీఆర్ గారు చేస్తే ఇంకా ఆయన పేరు ఇంకా 10 కాలాలు నిలుస్తుంది. కాస్త లేని వాళ్ళకి అవి ఇవి చూడటం, ఇళ్ళ పల్లె ఇళ్ళ పంపిణీలు అవి ఇస్తే కూడా బాగుంటుంది. కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ, అది 100% బంగారు తెలంగాణ అయిందంటారా, లేకుంటే ఇంకా వెనకబడింది? అయ్యింది 90% అయినట్టే, ఇంకా 10% ఇప్పుడే కదా అవుతుంది, కంపల్సరీ అవుతుంది. 10 సంవత్సరాల్లో 90% డెవలప్మెంట్ అయిందా? డెవలప్ చేశారు లేదు. ఎట్లాంటి డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నాను? ఇంకా ఏంటంటే జనాలు కాస్త ఎంప్లాయ్మెంట్ కొంచెం చూడాలండి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఉన్నవాళ్ళకి జగన్ లాగా ఈయన కూడా రిటైర్మెంట్ పెంచకుండా ఉన్నవాళ్ళని తీసి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతమంది యూత్ వెయిటింగ్లో ఉన్నారు కదా, ఊరికే ఎంప్లాయ్మెంట్ పెంచేసుకుంటూ పోతే కష్టం కదా. ఇప్పుడు జగన్ 62 పెంచాడు, చేయలేక కుర్చీలో కూర్చోలేక కూర్చుంటున్నారు, నిజంగా ఉన్న ఫ్రాంక్. కానీ ఏం చేస్తున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం. ఇక్కడ అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. విద్య ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే మన తెలంగాణ ఎంత ముందుంది విద్య ఆరోగ్యంలో మటుకు డెఫినెట్గా చాలామందికి బెనిఫిట్స్ ఇస్తున్నాడండి. హాస్పిటల్లోను ఈ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ వాళ్ళకి, వాళ్ళకి కూడా బాగానే చూస్తున్నాడు. విద్య అనుకోండి, చదువులు పిల్లలు పారిపోతున్నారు, ఎందుకంటే సెల్లు టీవీలు ఉన్న ఫ్రాంక్ చెప్పాలంటే అది. ఇవి చూసి చూసి ఆయన ఏం చేస్తాడు, మనం చదువుకోమని హెచ్చరిస్తున్నాడు, పిల్లలు చదువుకోకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. అది ఇటు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కూడా, ఆంధ్రాలో కూడా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రాలో మీరు ఎట్లాంటి డెవలప్మెంట్ చూశారు, తెలంగాణలో మీరు ఎట్లాంటి డెవలప్మెంట్ చూశారు? ఎక్కువ డెవలప్ అయింది, ఆంధ్రం ఉన్నది పోయింది, చంద్రబాబు నాయుడు ఉండగా డెవలప్ అయింది. ఎందుకంటే ఆంధ్ర మనిషిని అక్కడికి వెళ్ళి చూశాను కాబట్టి. ఇప్పుడు ఎక్కడ పరిశుద్ధత ఏమీ లేదు అక్కడ, మొన్న అందరూ కోట్లాట్లు, ఇది నీట్నెస్ మెయింటైన్ లేదు, రోడ్లు అన్నీ చాలా ఇదిగా ఉంది. ఇక్కడ తెలంగాణలో మటుకు ఉన్నది కాపాడుతున్నాడు, నాశనం చేయట్లా. కేసీఆర్ గారు వచ్చాక ఉన్నది నాశనం చేయట్లా, ఉన్నది కాపాడుతున్నాడు. ఇంకా కాస్త ఈ మెట్రో ఇవన్నీ ఈయన వచ్చాకే కదా మొత్తానికి అయింది. మేమందరం సుఖపడుతున్నాం 10 ఏళ్ళ నుంచి, మరి మెట్రో వచ్చిన దగ్గర నుంచి ఎంప్లాయ్ రావాలంటే హ్యాపీగా వస్తున్నాం. మరి కేసీఆర్ గారు వచ్చి 10 సంవత్సరాల అనుభవంతోనే దేశ రాజకీయాల్లో పోతా, నేను ప్రధానమంత్రి అవుతాను అంటుండవు, మరి సక్సెస్ అవుతాడు అంటారా మరి? అదే రాజకీయాల్లో అయితే అవ్వచ్చు, కంపల్సరీ, చాలామంది ఇచ్చి చేస్తున్నారు కాబట్టి వస్తాడనే నా నమ్మకం. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఇప్పుడు మీకు ఏదన్నా పని కావాలన్నా కానీ తొందరగా చేసి పెడుతున్నారా, లేకుండా లంచాలు అట్లా తీసుకుంటున్నారు మన తెలంగాణలో? నేను చూడలేదులేండి, అవి ఎలా అయినా జరుగుతాయండి, కానీ మనకి పైకి మటుకి ఏమి తెలీదు. అది తెలంగాణ కన్నా ఆంధ్ర బెస్ట్ అంటున్నారా, లేకుంటే ఆంధ్ర కన్నా బెస్ట్ అండి? ఆంధ్ర ఏం బెస్ట్ లేదు, మేము ఆంధ్ర మనుషులైనా ఆంధ్ర నాశనం అయిపోయిందని బాధపడుతున్నాం. ఆంధ్ర ఉన్నవన్నీ పోయి జనాలు ఏడుస్తున్నారండి, ఎంత పేరే కానీ వచ్చేటప్పటికి ఏమీ లేదు అక్కడ. తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పండి బ్రదర్, ఇప్పుడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది, తెలంగాణలో మీరు ఎట్లాంటి మార్పులు చూశారు, ఇప్పుడు ప్రస్తుతం పాలన ఎట్లుంది, ఎట్లాంటి అభివృద్ధులు ఇంకా జరగాలి? మార్పులు అంటే కొన్ని చేంజెస్ అయితే అయినాయి. తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు జాబ్స్ కానీ అందులో కొంచెం ఇది ఉండేది, ఇప్పుడు తెలంగాణలో జాబ్స్ అందరూ తెలంగాణ వల్ల చేసుకుంటున్నారు.
ఇంకా కొన్ని గవర్నమెంట్ పెట్టిన పథకాల్లో కూడా ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు అంతమందికి ఎక్కడో అన్నట్టు ఉండేది, ఇప్పుడు ఓన్లీ తెలంగాణ వరకు మాత్రం కాబట్టి ఆల్మోస్ట్ ఎండ్ వరకు రీచ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసాను. కొంచెం డెవలప్ అయింది తెలంగాణ ఇంతకుముందులాగా, ఇంతకుముందు హైదరాబాద్ మాత్రమే డెవలప్ అయింది ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణలోని మెయిన్ సిటీస్ అన్నీ అంటే డిస్ట్రిక్ట్గా డివైడ్ చేసిన తర్వాత మెయిన్ డిస్ట్రిక్ట్లన్నీ ఆల్మోస్ట్ డెవలప్ అయినాయి, ఆల్మోస్ట్ ఒక 50% డెవలప్ అయినాయి ఇంతకుముందు కంటే. ఇప్పుడు పాలనెట్లో మరి కేసీఆర్ పాలనెట్లో యాక్చువల్లీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారు పాలన అంటే నాకు ఇష్టం. నెక్స్ట్ సీఎం కూడా ఆయనే రావాలని నేను నా హోప్, హ్యాట్రిక్ కొట్టాలి అని. పథకాలన్నీ ప్రజలకు అందరూ అందుతున్నాయా, లబ్ధి చెందుతున్నారు? అందుతున్నాయా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పథకం పెట్టడం వరకు ఆయన వరకు, కానీ ఎండ్ వరకు చేరుతుందా లేదా అని చూసుకోవడం అంటే ఆయన కష్టం కదా. సో ఇంకా మీడియేటర్స్ ఇంకా ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ మేబీ వాళ్ళ పొరపాటు వాళ్ళ కూడా కొన్ని ఏరియాస్లో అందకపోవచ్చు. ఇప్పుడు లైక్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ఎమ్మెల్యేస్ అవి విజిట్ చేయక అసలు అందుతున్నాయో లేదో తెలుసుకోలేక. అవును, ప్రజలకు అందితేనే కదా వాటి అసలు అమలైతున్నాయో కావట్లేదు కూడా ప్రజలకు గుర్తించలేని పరిస్థితి అనమాట. అవును, మేబీ సమ్ మిస్టేక్ అయినా జరగచ్చు. ఇప్పుడు 100% సక్సెస్ అవ్వాలని ఏదీ లేదు, ఒక 70% అయితే ఆల్మోస్ట్ రీచ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి కేసీఆర్కి మీరు అంత పెద్ద అభిమానిగా ఎందుకు మారారు? తన ఐడియాస్ నాకు ఇష్టం. ఇప్పుడు తెలంగాణని డెవలప్ చేయాలని ఆయనకున్న ఇది ఒక పట్టుదల అంటే నాకు ఇష్టం. ఆయన తప్పు చేయడు అని కాదు, తప్పు చేస్తాడు కానీ 50% అయితే ఎఫర్ట్ పెడతాడు తెలంగాణను డెవలప్ చేయడానికి. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లోని కొన్ని బిల్డింగ్స్ కడుతున్నారు, ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళైతే దాన్ని ఇది చేస్తారు ఎందుకు అని. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఏం కట్టినా కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఇది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ నానక్రమ్ కూడా ఇవన్నీ డెవలప్ చేశారు, ఇంతకుముందు అట్లా లేవు. ఇప్పుడు అది డెవలప్ చేశారంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇటు డెవలప్ అవుతుంది అని పక్క స్టేట్స్ కూడా చూసి మన తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నారు. సో అట్లా కూడా డెవలప్ అవుతుంది. కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ అయింది అనుకుంటున్నారు మీరు? బంగారు తెలంగాణ అయిందా అంటే 50% అయింది, ఇంకా టైం పడుతుంది అని నా ఎక్స్పెక్ట్. మరి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు మీరు? న్యాయం అంటే ఆల్మోస్ట్ జరగలేదు. చాలామంది అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళందరూ వెలుగులోకి రాలేదు, వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు నా తరఫున. జై తెలంగాణ. థ్యాంక్ యూ.